పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద 128వ జన్మదినోత్సవాన్ని బాలాజీనగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే నిన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గులు పోటీలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ముగ్గులు పోటీల్లో పాల్గొని వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి కూడా అందించడం జరిగింది. వీటన్నిటికీ మాకు సహకరించినటువంటి శ్రీ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు, సహాధ్యక్షులు వెంకటేశ్వర్ గారు, వారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్వామి వివేకానంద జయంతిని ఈరోజు మనం చాలా అద్భుతంగా జరుపుకున్నాం. ఆయన గురించి కొన్ని మాటలు మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప వ్యక్తి, మహనీయుడు అయినటువంటి శ్రీ వివేకానంద గురించి మనం రెండు మాటల్లో చెప్పాలి అంటే, నిరంతర శ్రమజీవి, శ్రామికుడు, అతను ఏకాగ్రత కలిగినటువంటి గొప్ప వ్యక్తి, అందరికీ కూడా విద్యార్థుల్లో, యువత అందరికీ కూడా పూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద. అవేక్, అరైజ్, స్టాప్, స్టాప్ నాట్ టిల్ నౌ, అంటే ఇప్పటి వరకు కూడా ఏ పనినైనా మనం మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా సాధిస్తూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి, కానీ మధ్యలో ఆ పనిని వదిలేయకూడదు అని శ్రీ స్వామి వివేకానంద గారు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆయన గొప్ప, ఆయన్ని మనం ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఆయనలా ఉండాలి, ఆయనలా కాకపోయినా ఆయన మనకు నేర్పినటువంటి విషయాలు ఏం తెలుపుతున్నాయి, ఆయన ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం, ఎలా ఏకాగ్రతతో బతకాలి, ఎలా ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలి అనేది ఈ రోజుల్లో చాలామంది సోమరిగా తయారవుతున్నారు, సోమరి పోతుల్లా ఉంటున్నారు. అసలు సోమరి పోతులు లేని దేశం చేయడమే గొప్పనీయులు, గొప్ప మానవుల యొక్క ఉద్దేశం అదే. సోమరులు లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం ఎప్పుడు బాగుపడుతుంటుంది. ఇతర దేశాలతో మన దేశం పోల్చుకున్నట్టయితే వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే మన దేశంలో అత్యధిక సోమరులు ఉండటం వలనే. ఈ సోమరుల్ని తయారు చేయకుండా మన భారతదేశంలో ఎంతోమంది మానవులు కృషి చేశారు. సోమరి పాటితనం పనికిరాదు, సోమరి వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు, కాబట్టి మనం అలాంటి సోమరుల్ని తయారు చేయకుండా ఈ రోజు నుంచి విద్యార్థుల్లో సోమర్తనాన్ని మనం తెలపకుండా వాళ్ళు గొప్పవాళ్ళుగా, భావీ తరానికి ఉపయోగపడేటువంటి గొప్ప నాయకులుగా, లేదంటే గొప్ప వ్యక్తులుగా వాళ్ళు రావాలని మనం కోరుకుంటూ వాళ్ళని తెలియజేయాలి. వాళ్ళకి ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జన్మదినాలను జరుపుకుంటూ మనం వాళ్ళు సాధించినటువంటి ఉన్నత స్థాయి అటువంటి గొప్ప విషయాలన్నింటినీ విద్యార్థులకు తెలియజేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ విషయాలను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సోమరిపోతనానికి అలవాటు పడకుండా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థుల్లో ఎప్పుడు మన స్వామి వివేకానంద అనే కాకుండా ఆయన పుస్తకాలని తెప్పించడం, విద్యార్థులకు ఇవ్వడం, అతని సాధించినటువంటి కృషిని తెలియజేయడం, వాళ్ళలో ఉన్నత విలువలను పెంపొందించడం, గౌరవ మర్యాదల్ని ఎలా పెద్దలతో నడుచుకోవాలో తెలియజేయడం, ఇలాంటి అన్ని విషయాలని కూడా మనం వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. ప్రతి పండగ వచ్చినప్పుడు ఆ పండగ విశిష్టం తెలియజేయాలి. ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు, సంక్రాంతి ముందస్తు సంబరాలు అంటున్నాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎలా జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏంటి, మన తెలుగు సాంప్రదాయాల్ని వాళ్ళకి తెలియజేయాలి. ఈ రోజు ఇలాంటి కల్చర్ వచ్చిన సందర్భంగా ఎటువంటి బట్టలు ధరించాలో తెలియకుండా ఎలాంటి బట్టలు అంటే అలాంటి బట్టలు వేస్తున్నారు, యువత పాడైపోతున్నారు, చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. ఇలా అలవాట్ల నుంచి దూరం చేస్తూ వాళ్ళని సరైన మార్గంలో, సన్మార్గంలో పెట్టాలి అంటే ఇలాంటి గొప్ప మహనీయుల యొక్క జీవిత చరిత్రను మనం తెలియజేయాల్సినంత అవసరమైన ఉంది. వాళ్ళు సాధించినటువంటి గొప్ప కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వాళ్ళు చేసినటువంటి కృషి కావచ్చు, మనం ఎల్లవేళ వాళ్ళకి తెలియపరుస్తూ విద్యార్థుల్ని చైతన్యవంతులుగా చేసి ముందుకు తీసుకెళ్తే యావత్ భారతదేశం కూడా యువత, ఎక్కువ యువత కలిగినటువంటి దేశం కాబట్టి, మన దేశంలో యువతకి కొలత లేదు కాబట్టి అలాంటి యువతని చెడు మార్గాలకి పంపించకుండా మంచి మార్గంలో మనం ముందుకు తీసుకెళ్తే ఎంతో గొప్పగా తయారవుతుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పినాకిని గ్రూప్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.